రైట్ సంప చెప్పండి, సమ్మె పిటిషన్ పై హైకోర్టులో ఇవాళ ఎన్ని గంటలకు విచారణ మొదలవుతుంది, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సమ్మెపై విచారణ జరగనుంది. ప్రధానంగా లాస్ట్ టైం అంటే ఈ నెల 10th ఫస్ట్ హైకోర్టు ఈ వ్యవహారం పైన ఈ పిటిషన్పై ఆర్గ్యుమెంట్స్ కంటిన్యూ అయ్యాయి. దాంట్లో మెయిన్గా ఒక స్టూడెంట్ వేసినటువంటి పిటిషన్ పైన ఆర్గ్యుమెంట్ నడిచాయి అప్పుడు. సో అప్పుడు ఏంటంటే ఎక్కువగా అంటే జనాలకు ఇబ్బంది జరుగుతుంది ఆర్టీసీ సమ్మె వల్ల అన్నట్టు ఒక పిటిషన్ దాఖలైంది. దాని తర్వాత కార్మిక సంఘాలు అందులో ఇంక్లూడ్ అయ్యాయి. కార్మిక సంఘాలతో పాటుగా ప్రభుత్వం తన వాదనలు వినిపించింది. కానీ హైకోర్టు గతంలో ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్స్లో అసంతృప్తి వ్యక్తం చేసింది. మొత్తం ఒక రిపోర్ట్ను సబ్మిట్ చేయమని, ఒక కౌంటర్ రిపోర్ట్ను దాఖలు చేయాలని ప్రభుత్వానికి చెప్పినప్పటికీ ప్రభుత్వం అస్పష్టతతో కూడినటువంటి, అంటే స్పష్టమైనటువంటి వైఖరితో కాకుండా గ్రౌండ్ లెవెల్లో డిపోల మేనేజర్లతో రిపోర్ట్లు తీసుకొని ఆ రిపోర్ట్లను సబ్మిట్ చేయాలని చెప్పింది. సో దాంతో సంతృప్తి చెందలేదు హైకోర్టు. సో ఈరోజు ఆ కౌంటర్ రిపోర్ట్ను ఈరోజు సబ్మిట్ చేయాలని చెప్పింది. దాంతోపాటుగా కార్మిక సంఘాలు కూడా తమ వాదనలు వినిపిస్తూ ఒక రిపోర్ట్ను దాఖలు చేయన్నారు. ఫైనల్గా లాస్ట్ టైం మనం చూసాం, లాస్ట్ టైం ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు. రాష్ట్రంలో అప్పుడు ఆర్టీసీ సమ్మె ఉంది, పండుగ వాతావరణం ఉంది, జనాలకు ఇబ్బంది జరిగిందంటూ ఒక ఆర్గ్యుమెంట్ వినిపించారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ డిఫరెంట్, వింగ్లోకి వెళ్ళిపోయింది. మొత్తం ఎవరైతే ఉద్యోగాల నుంచి తొలగించామని ప్రభుత్వం చెప్పిన తర్వాత 48,000 మంది ఉద్యోగులు, అట్లాగే కార్మిక సంఘాలు, వాళ్ళ కుటుంబాలు అందరూ రోడ్లెక్కారు. ఆత్మహత్యలు కూడా జరిగాయి. దానిలో దాదాపు అంటే కొన్ని ఆత్మహత్యలు కూడా కార్మికులు చేసుకున్నారు కాబట్టి ఆయుష్ను కూడా ఈరోజు తెలపైకి తెచ్చే అవకాశం ఉంది. అట్లాగే విద్యార్థులకు సెలవులను పొడిగిస్తూ పోతుంది ప్రభుత్వం. దాదాపు 15 రోజుల సెలవుల్ని పొడిగించింది కాబట్టి అది కొంతమంది పేరెంట్స్ కూడా ఇబ్బంది పడతారు. సో డిఫరెంట్ ఇష్యూస్ ఈరోజు ఇంప్లీట్గా రానున్నాయి. హైకోర్టు ఈ సమ్మె పైన ఎలాంటి కామెంట్ చేయనుంది, ఏమైనా పరిష్కారం చూపించే అవకాశం ఉంది, అట్లాగే ఏదైనా కామెంట్ చేసే అవకాశం ఉండాలి. ఎందుకంటే ఒక సమ్మె జరుగుతున్నప్పుడు బలిదానాలు, ఆత్మహత్యలు జరిగాయి కాబట్టి ఆత్మహత్యలు జరిగినటువంటి సందర్భంలో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ని కొంత సీరియస్గా హైకోర్టు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది పబ్లిక్ ఇష్యూ అయిపోయింది. మొత్తం చాలామంది 48,000 మంది కుటుంబాలకు సంబంధించినటువంటి సమస్యగా మారింది కాబట్టి సో ఈ ఇష్యూ పైన హైకోర్టు ఈరోజు ఏం చెప్పనుందనేది చూడాలి. ఒకవైపు కార్మిక సంఘాలు తమ వాదన వినిపిస్తాయి. దాంతోపాటుగా లాస్ట్ టైం కొంతమంది కార్మిక సంఘాలకు మద్దతుగా నేతలు కూడా కోర్టుకు వచ్చినటువంటి కండిషన్ ఉంది. దాంతోపాటుగా ఇటు పిటిషనర్ తరఫు వాదనలు, ప్రభుత్వ తరఫున వాదనలు వినిపించాలి. ప్రభుత్వం ఏం కౌంటర్ దాఖలు చేస్తుంది చూడాలి. ఎందుకంటే లాస్ట్ టైం ఉన్నప్పుడు మొత్తం అంటే ఒక ఆర్టీసీ అనేది ఒక స్వచ్ఛందంగా ఒక సిస్టమ్ ప్రకారం ఒక లేయర్లో పనిచేస్తుంది. అట్లాంటి సిస్టమ్ మొత్తం కూడా సమ్మె కారణంగా ల్యాప్స్ అయిందనేది కార్మిక సంఘాలు వినిపించాయి. అడ్డగోలుగా టికెట్ల ధరలను పెంచారు, టికెట్ల ధరలు వసూలు చేస్తున్నారు. అట్లాగే సబ్సిడీ కింద ఇచ్చినటువంటి విద్యార్థులు కావచ్చు, ఇతర వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర నుంచి టికెట్లను రేటు కంటే కూడా ఎక్కువ రేట్లు తీసుకుంటున్నారు. అట్లాగే ఆ బస్ పాసులను అలాట్ చేయలేదు. సిస్టమ్ మొత్తం కూడా కొలాప్స్ అయిపోయింది అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. సో ఆ ఆర్గ్యుమెంట్స్ ఈరోజు కూడా వినిపించే అవకాశం ఉంది. దాంతోపాటుగా మెయిన్ అంటే ఈ ఆర్టీసీలో ఉన్నటువంటి ఇష్యూ తీసుకుంటే మెయిన్గా సురక్షితంగా ప్రయాణికులని వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చడమే ఒక టార్గెట్గా ఉంటుంది కాబట్టి దాంట్లో కొంత ఇప్పుడు దానిపైనే ఎక్కువగా కార్మిక సంఘాలు మాట్లాడారు. సో కార్మిక సంఘాలు చెప్తున్న వర్షం ఏంటంటే దానిపైన ఎక్కువ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తామని చెప్పారు. ఎందుకంటే ప్రజా భద్రత రవాణా వ్యవస్థగా ఆర్టీసీకి మంచి పేరుంది. అలాంటి రవాణా వ్యవస్థకి ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి ఇప్పటికీ. అంటే అర్హత లేని అనుభవం లేనటువంటి డ్రైవర్లను అందులో అంటే ఈ విధుల్లో నియమించడం వల్ల ఆర్టీసీ బస్సులు చాలా ప్రమాదాలకు గురవుతున్నాయి. దానివల్ల కొంతమంది చనిపోతున్నటువంటి ఇన్సిడెంట్లు కూడా ఉన్నాయి. బస్సులు సురక్షితంగా నడపకపోతే ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యి దీనిపైన చొరవ తీసుకోవాలనే విషయంపైన కార్మిక సంఘాలు ఆర్గ్యుమెంట్స్ వినిపించే అవకాశం ఉంది. 11 రోజులుగా నిరంతరాయంగా ఆర్టీసీ సమ్మె నడుస్తోంది. మొత్తం రోడ్లపైకి వచ్చి వంట వార్పులు, అట్లాగే మొత్తం వాళ్ళ వాయిస్ను వినిపించి ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలి. దాంతోపాటుగా చర్చలకు పిలవాలంటే ఒక ప్రధాన డిమాండ్తో వాళ్ళు నడుస్తున్నారు. కానీ దీనికి ప్రభుత్వం ఎక్కడా కూడా అంటే చర్చలకు పిలవడం కానీ లేదంటే సంప్రదింపులు చేయడం కానీ ఎక్కడ లేదు. కేవలం ఆర్టీసీ సమ్మె చేస్తుంటే దానికి కౌంటర్గా మంత్రులు మాట్లాడడం లేదంటే ప్రభుత్వం నుంచి ప్రెస్ నోట్లు వస్తున్నట్టు ఇన్సిడెంట్లు ఉన్నాయి కాబట్టి సో దీన్ని కూడా హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ప్రభుత్వ పాత్రపైన, ప్రభుత్వం తీసుకోవాల్సిన చొరవపైన కూడా హైకోర్టు కామెంట్స్ చేసే అవకాశం ఉంది. చూడాలి మరికొద్దిసేపట్లో దీనిపైన ఆర్గ్యుమెంట్స్ ప్రారంభంగానున్నాయి హైకోర్టులో. ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయిన తర్వాత కార్మిక సంఘాలు ఏం చెప్తాయి, దానికి కౌంటర్గా ప్రభుత్వం ఏ వాదన వినిపిస్తుంది, అట్లాగే ప్రజా భద్రత రవాణాకు ఇబ్బంది జరుగుతుంది కాబట్టి దాన్ని ఇమీడియట్గా సమ్మె కాల్ ఆఫ్ చేసి విధుల్లోకి తీసుకోవాలన్నటువంటి ఒక
ఒక పిల్ కూడా దాఖలైంది కాబట్టి దానిపైన ఈ మూడు నాలుగు అంశాలపైన హైకోర్టు ఏం కామెంట్ చేస్తుందో మరికొద్ది సేపట్లో బెంచ్ పైకి వచ్చినా చూడాలి. ఇంకా ప్రధాన అంశం ఏంటంటే ఇప్పటివరకు అది జస్టిస్ రాజశేఖర్ రెడ్డి ధర్మాసనంలోనే లాస్ట్ టైం 10th రోజు ఆర్గ్యుమెంట్స్ అయినప్పుడు జస్టిస్ రాజశేఖర్ రెడ్డి దగ్గర మాత్రమే అది ఉంది, అంటే ఒక నార్మల్ కోర్టులో ఉంది. కానీ ఈరోజు ఈ ఉన్నటువంటి ప్రయారిటీని కావచ్చు, అంటే వస్తున్న వార్తా కథనాలు కావచ్చు, అట్లాగే మీడియాలో వస్తున్నటువంటి కథనాలు కావచ్చు, దానికి అంటే పీక్ లెవెల్కి చాలా ఇంపార్టెంట్ విషయంగా అట్లాగే కొంత ఎమర్జెన్సీ ఉన్నటువంటి ఇష్యూగా కోర్టు పరిగణించి దాన్ని ప్రధాన న్యాయస్థానానికి చీఫ్ జస్టిస్ బెంచ్కి ఫస్ట్ కోర్ట్కి ఈరోజు పిటిషన్ అలో చేశారు. ఎప్పుడైనా కానీ అంటే అత్యవసర పిటిషన్లు ఉంటేనే చీఫ్ జస్టిస్ దాన్ని టేకప్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఈరోజు యునానమస్గా వాళ్ళు ఫస్ట్ కోర్టుకి ఈ కేసును మూవ్ చేశారు. సో ఈరోజు హైకోర్టు ధర్మాసనం ఎలాంటి కామెంట్స్ చేస్తుంది, సమ్మె పైన సమ్మె చేస్తున్నటువంటి కార్మికులకు ఎలాంటి రిలాక్సేషన్ ఇస్తున్నా, అట్లాగే ప్రభుత్వానికి ఏ సూచనలు చేస్తున్న విషయంపైన అందరికీ సర్వత్రా ఉత్కంఠ ఉన్నటువంటి కండిషన్ కనిపిస్తుంది. సో మరికొద్ది సేపటి తర్వాత ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయిన తర్వాత కార్మిక సంఘాలు ప్రభుత్వం మొత్తం వాళ్ళ వర్షన్స్ వినిపించిన తర్వాత కోర్టు చెప్పే కామెంట్స్ ఏంటో మనం చూడాల్సి ఉంది. ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్ యూ సంపత్.